హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఆర్కే గారి కొత్త పలుకులు అంటే వారం వారం ఆయన మాట మార్చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్. ఒక వారం ఆయన వైసీపీ వాళ్ళలా ప్రవర్తిస్తే మీకు వాళ్ళకి తేడా ఏముంటుందని రాస్తారు, ఇంకో వారం ఏమో చూస్తే ఎందుకు వాళ్ళ ప్రవర్తించట్లేదు అని రాస్తారు. మరి ఈ వారమే చూసుకుంటే టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ కి ఇంకా అనుమతి ఇవ్వలేదు, లేకుంటే ఇంకా కేసులు ఎక్కువగా చూడొచ్చు, జస్ట్ శాంపుల్ మాత్రమే అన్నట్టుగా రాసుకొచ్చారు. ఈ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్కి ఆయన పర్మిషన్ ఇవ్వకపోవడం వలన అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు సార్ కొంతమంది. సో మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆర్కే గారు కొత్త పలుకుని సార్ మీరేం చెప్తారు? ఆర్కే గారి కొత్త పలుకు ఆయన ఇష్టం అండి. అంటే కొత్త పలుకు అనే టైటిల్లోనే అశ్లేషం ఉంది. ఓకే. అంటే గత వారం మాట్లాడింది, ఈ వారం మాట్లాడితే కొత్త పలుకు ఎందుకు అవుతుంది? ఒక స్టాండ్ మీద ఉంటే కొత్త పలుకు అవ్వదు అది. ఓకే. ఒక ఆర్గ్యుమెంట్ కొనసాగించేటప్పుడు కొత్త పలుకు అనే టైటిల్ కుదరదు. సో టైటిల్ని జస్టిఫై చేయడానికి ఆయన వారం వారం కొత్త టాపిక్ మాట్లాడతాడు, కొత్త ఇష్యూ మాట్లాడతాడు. ఆ కొత్త ఇష్యూ మాట్లాడేటప్పుడు కొత్త పలుకు మాట్లాడేటప్పుడు పాత పలుకులా ఉండకూడదు, పాత పలుకుని కాంట్రడక్ట్ చేసేదిగా ఉండాలి. ఓకే. అందుకని ఆయన గత వారం ఏమో అంటే ఒకలాగా కొట్టకపోతే ఒకలాగా మాట్లాడే పద్ధతి. ఒకవేళ వీళ్ళు గనక విస్తృతంగా అరెస్టులు చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంది, మీరు అదే చేస్తున్నారు కదా అని అంటాడు ఈయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 33 మందిని చంపేశారు, 300 మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించారు, ఈ గోళ జరుగుతున్న టైంలో ఒక స్టాండ్, అది అయిపోయింది, ఆ ఫేజ్ ముగిసింది. ఇప్పుడు దాడులు జరగాల్సిన సందర్భంగా ఈయన భావిస్తున్నాడు. ఇది జస్ట్ ఈ వారానికే, వచ్చే వారం ఈ స్టాండ్తో ఉంటాడని అనుకోవడానికి లేదు. ఇంకొక స్టాండ్ ఏదైనా న్యూట్రల్ స్టాండ్ తీసుకోవచ్చు, లేదు ఇంకొంచెం అగ్రెసివ్ స్టాండ్ తీసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈయన ఆ పార్టీకి దిశానిర్దేశం ఇవ్వడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. ఈయనేమో తెలంగాణ, ఆయన ఆంధ్ర రాజకీయాలని శాసించడం కోసం విపరీతంగా కష్టపడటం అనేది మనకు కనిపిస్తుంది ఆంధ్రజ్యోతి కొత్త పలుకు ద్వారా. అందులో భాగంగానే రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అనుమతిస్తున్నట్టు లేదు, లేకపోతే ఈ పాటికి ఎంతమంది ఏ జైళ్లలో ఊచలు లెక్క పెట్టేవాళ్ళు, ఎంతమంది ఏమైపోయేవారు, ఈ లెవెల్లో అంటే ఒక రకంగా ప్రొవోక్ చేయటం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు, ఆయన కొంచెం సంయమనంతో వెళదామనుకుంటున్నారు. అంటే దీనిలో రెండు ధోరణులు ఉంటాయి. మేము లేస్తే మనుషులం కాదు అని చెబుతూ అవతల వాళ్ళని భయపెడుతూ మేము మీలా కాదు, మాకు మీకు తేడా లేదా, మాకు మాకు మీకు ఉన్న తేడా వలనే మేము ఇలా ఉన్నాం, మేము రెడ్ బుక్ రాసుకుని కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి, మీకు అసలు పుస్తకాలే అక్కర్లేదు, మీకు రెడ్ బుక్లే అక్కర్లేదు, మీరు పుట్టుకే దుర్మార్గమైన పుట్టుక, మీరు ఏం చేసినా దుర్మార్గంగానే చేస్తారు అని ఎస్టాబ్లిష్ చేయటం. ఈ ధోరణిలో అది రెండు వైపులా పదునున్నటువంటి కత్తిలాగా నడుస్తుంది. అలాగే రాశాడు ఆయన అంతకు మించి అందులో ఏ రకమైనటువంటి కొత్త కంటెంట్ లేదు, కొత్త విషయము లేదు, గందరగోళం తప్ప. ఆ గందరగోళం కూడా గందరగోళం అంటే ఇన్ ది సెన్స్ ఆయన కొంత గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు పార్టీకి, చేసేయండి ఏం పర్లేదు, వాతావరణం కల్పిస్తున్నాం కదా మేము, మేము కల్పించిన వాతావరణాన్ని వినియోగించుకుని మీరు యాక్షన్లోకి దిగండి, ఒకవేళ మీరు యాక్షన్ చేస్తే దాన్ని జస్టిఫై చేయడానికి ఏ ఆర్గ్యుమెంట్ చేయాలో కూడా మా దగ్గర ఉంది, అప్పుడు దాన్ని ప్రవేశపెడతాం. అంటే ప్రజల్ని ప్రజల మనసులతో ఆడుకోవటం, ప్రజల మనోభావాలతో ఆడుకోవటం, ప్రజల్ని తమ కంట్రోల్లో తీసుకుని అంటే పుకారు యుద్ధం చేస్తున్నారు. ఆ పుకారు యుద్ధం మేము ఎఫెక్టివ్గా చేయగలం, మా మీద భరోసా ఉంచి మీరు రెచ్చిపోండి, ఎలా చేయదలుచుకుంటే అలా చేయండి, ఏం పర్లేదు నేను చూసుకుంటామనే భరోసా కల్పించడం కోసం రాస్తున్నాడు ఆయన. అదే ధోరణి ఈరోజు కనిపిస్తుంది, ఎప్పుడైనా అంతే. సో ఆయన ఏంటి, మొన్న ఏదో ఆయన మీకు వాళ్ళకి తేడా లేదా మీరు కూడా అలాగే చేస్తారు అంటే అది కూడా అది ఒక టాక్టిక్, అదొక ఎత్తుగడ. ఇప్పుడు మాట్లాడింది కూడా ఎత్తుగడే, యుద్ధంలో వ్యూహము ఎత్తుగడలు కీలకం.
కాబట్టి ఆయన వ్యూహం ఆయనకు ఉంది, ఆయన ఎత్తుగడలు ఆయనకు ఉన్నాయి, ఆ ఎత్తుగడలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన లక్ష్యానికి చేరుకోవటం అనేది ఆయన విజయం, చేరుకోగలడు ఆయన. ఆయన ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను నడపడం కోసం ఆహార నిశలు చెమట వచ్చి కష్టపడుతున్నారు. ఆయన అక్కడ చంద్రబాబు గారి పాలనకి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాలనకి కూడా ఈయనే సరంగుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనే పడవ నడిపిస్తున్నాడు. అక్కడ పడవ నడిపించేది ఆయనే, ఇక్కడ కూడా పడవ నడిపించేది ఆయనే. అందుకని తెరచాప లేపాలి, ఇవన్నీ చేయాలి ఆయన. అందుకని ఆయన కష్టం ఆయన పడుతున్నాడు. ఆ కష్టాన్ని అప్పుడప్పుడు అలా ఆ కష్టం కలిగించిన వేదనలో నుంచి అప్పుడప్పుడు అలా కొత్త పలుకు రూపంలో తన వాదాన్ని, తన నాదాన్ని ప్రపంచం ముందు పెడతాడు ఆయన. అంతకు మించి అదేదో కాంట్రడక్ట్ చేసినట్టు కాదు. జనాలకి వెన్న రాయాల్సిన సందర్భం ఉంటుంది, ఆ వెన్న రాసిన చోటే కొట్టాల్సిన సందర్భం కూడా వస్తుంది. దానికి దీనికి కూడా మేము సమర్థులమని చెప్పదలుచుకున్నాడు ఆయన. అంతవరకే సార్. అంటే చంద్రబాబు ఈ విధంగా సంయమనం పాటించడం వలన క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది, వాళ్ళు ఏదో ఊహించుకున్నారు, అధికారంలోకి వచ్చేస్తాం ఇక ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేస్తున్నాం అనుకున్నాం, కాకపోతే ఆయన కంట్రోల్గా ఈ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ పర్మిషన్ ఇవ్వట్లేదు, అసంతృప్తి వ్యక్తమవుతుంది అన్నట్టు. పర్మిషన్ ఇస్తే ఈ పాటికి అందరూ లోపల ఉండేవాళ్ళు అనేది ఆయన సెన్స్. ఓకే, లోపల ఉండేవాళ్ళ బయట ఉండేవాళ్ళు అనేది వేరే గొడవ. ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే సమస్యలు ఏమిటో ఆయనకు తెలుసు చంద్రబాబుకి. అందుకని ఆయన ధోరణిలో ఆయన ఉన్నాడు. వీళ్ళు అంటే ఆ ధోరణిని జస్టిఫై చేయటం, ఆ ధోరణిని జస్టిఫై చేయటం మొత్తం స్టోరీలో చంద్రబాబు నాయుడు గారు చాలా సంయమనంతో ఉన్నారు, ఆవేశ కావేశాలకు గురి కావట్లేదు. జనాలు క్యాడర్ ఆవేశపడుతున్నా ఆయన ఆవేశపడటం లేదు, అడ్వాంటేజ్ తీసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు స్థితప్రజ్ఞుడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన స్థితప్రజ్ఞత అనేది కేవలం చంద్రబాబు గారి దగ్గర మాత్రమే ఉందనేది కదా ఎస్టాబ్లిష్ చేసిన ఆయన ఫ్యాక్ట్. ఆయన దాన్నే నమ్ముదాం. చంద్రబాబు నాయుడు గారి లాంటి స్థితప్రజ్ఞుడిని మన జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని అనుకుందాం. అలా మనం అనుకునేలా చేయటం రాధాకృష్ణ గారి లక్ష్యం. ఆయన చేశాడనే నమ్ముదాం. ఆయనతో గొడవ ఎందుకు మనకి? ఓకే, అంతకు మించి వేరే ఏమీ లేదు దానిలో. ఆయనకి జనం సమస్యలు అవి కాదు గొడవ. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని ఎస్టాబ్లిష్ చేయవరను చంద్రబాబు నాయుడు చాలా ఉదాత్తుడు. ఆయన